నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు సచివాలయాల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం మంత్రి బొత్స సేవ అభివృద్ధి ప్రగతి భారతి లక్ష్యం ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవంలో వ్యవస్థాపక అధ్యక్షులు విజయసాయి రెడ్డి ఉద్ఘాటన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ డిమాండ్ పోస్కోకు ఉక్కు భూములు కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలి అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ విఫలం టీడీపీ ధ్వజం ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం జీవీఎంసీ పరిధిలో ఉన్న 578 సచివాలయాలకు సొంత భవనాలు ఫర్నిచర్ లేవని సిబ్బంది కొరత కూడా ఉందని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన ఇతర సచివాలయ అధికారులతో కలిసి హెచ్పీ కాలనీ 9వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ఉన్న 970 కుటుంబాలకు అవసరమైన వివిధ శాఖల సమస్యలు ఇక్కడ పరిష్కారం అవుతున్నాయన్నారు సచివాలయ సిబ్బంది అందిస్తున్న సేవలకు తాను సంతృప్తి చెందానని చెప్పారు వార్డు సెక్రటరీలో సంబంధించి ఈరోజు సడన్ గా ఇన్స్పెక్షన్ చేద్దామని విజిట్ చేద్దామని నేను 9వ వార్డులో ఎస్పీ కాలనీ వచ్చాము జరుగుతున్న ఫంక్షనల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకా ఏమైనా ర్యాప్సెస్ ఉన్నాయా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నింటినీ కూడా చూడడం జరిగింది ముఖ్యమంత్రి గారి తాలూకా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్య ఉద్దేశం మన ఉద్దేశాలు ఎన్నో ఉండొచ్చు కానీ అవి రియాలిటీగా అవి ఇంప్లిమెంటేషన్లో కూర్చోడానికి కొన్ని ఇబ్బందులు కొన్ని అలసత్వాలు అశ్రద్ధలు అవన్నీ కూడా ఉండొచ్చు అవన్నీ లేకుండా స్ట్రీమ్లైన్ చేసుకొని కొంత సమయం పడుతుంది సో ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి కింద స్థాయి నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి అలాగే ఆర్టీఓస్ జాయింట్ కలెక్టర్స్ కలెక్టర్స్ హెచ్ఓడీస్ అలాగే సెక్రటరీస్ గవర్నమెంట్ సెక్రటరీస్ అలాగే మా మంత్రుల్ని అందరినీ కూడా ప్రతి నెల ప్రతి వారం వాళ్ళకి మీరు ప్రతి నెలకు వచ్చి కొందరైతే 2-3 చూడాలని అదే కొందరైతే వారానికి 2-3 చూడాలని అది అలాగే చాలు వాళ్ళకి జాబ్ చార్ట్ కూడా ఫిక్స్ చేసి పరిశీలించమని చెప్పారు కారణం ఏంటంటే ఇవాళ వచ్చాను ఇక్కడ పరిశీలించాను చూశాను చాలా చాలా సంతృప్తికరంగా ఉంది రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అధ్యక్షతన గత సంవత్సరం ఏర్పడిన ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ మొదటి సంవత్సరం వార్షికోత్సవం స్థానిక ప్రైవేట్ హోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ వి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహత్తర ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించామని 13 జిల్లాలలో మంచి కార్యక్రమాలు చేయాలని మొదట విడతలో ఉత్తరాంధ్ర జిల్లాలు భవిష్యత్తులో మిగతా జిల్లాల్లో చేయాలని సంకల్పించామన్నారు రాబోయే కాలంలో విశాఖలో అనాథ పిల్లల కోసం ఆశ్రమం భీమిని నుండి విశాఖ వరకు 40,000 కొబ్బరి మొక్కలు నాటడం వాటి పర్యవేక్షణ జిల్లాలో ఉన్న 230 చెరువుల పరిరక్షణ విశాఖపట్నం నుండి భీమిలి వరకు బీచ్ పొడవున వాకింగ్ సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు తదితర శాశ్వత పనులు చేయాలని ఉందన్నారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమమైన సంపాదనతో సేవ చేయాలనే తపనతో ఉన్న వారిని మాత్రమే ట్రస్ట్ సభ్యులుగా తీసుకోవడం అభినందనీయమన్నారు కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ఈ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ వి వినయచంద్ జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ అన్నంరెడ్డి అదీప్రాజు తిప్పల నాగిరెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు
ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ ని ప్రారంభించడం జరిగింది. మొదటి విడతగా ఈ యొక్క 3 జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభించి ఆ తర్వాత మిగతా అన్ని జిల్లాలకు విస్తరించాలన్నటువంటిది మా యొక్క ఉద్దేశం. దీంట్లో కుల మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలను ప్రాతినిధ్యం కల్పించి ఈ యొక్క ట్రస్ట్ ని ఒక మంచి ట్రస్ట్ గా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ట్రస్ట్ గా చేయాలి అన్నటువంటిది ఈ యొక్క ట్రస్ట్ ఉద్దేశం. అందుకే ట్రస్ట్ బోర్డు సభ్యులందర్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా ఒకే అభిప్రాయాలు ఉన్నటువంటి ఏకాభిప్రాయం ప్రతి దగ్గర కూడా సాధ్యపడేటటువంటి విధంగా అందర్నీ కూడా కలుపుకొని పోవడం జరుగుతా ఉంది. ఈ యొక్క సంవత్సర కాలంలో చాలా కార్యక్రమాలు విశాఖపట్నంలోను విజయనగరం శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు విజయనగరం శ్రీకాకుళం ప్రజలందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించారు. అధికారులు సహకరించారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ట్రస్ట్లో ఉన్న వాళ్ళ 5 కూడా విజయసాయి గారితో ఏం పనిలేదు. వాళ్ళకి వాళ్ళ కాలం నిలబడి వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళే. మరి అంటే ఎందుకు చెప్తానంటే సార్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఒక లీడర్ సక్సెస్ అంటే ఆ టీమ్ మెంబర్స్ని ఎన్నుకున్న దాంట్లోనే ఆ లీడర్ సక్సెస్ ఉంటుంది. చాలా మంచివాళ్ళు నాకు చెప్పారు సార్. మరి మరి మమ్మల్ని ఎందుకు పెట్టుకోవట్లేదు సార్ అంటే నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ మెయిన్ అంటే నేను పొలిటీషియన్స్ పెట్టుకోవట్లేదు శ్రీనివాసరావు మీరు ఏమనుకోవద్దు అని చెప్పారు ఆయన. ఎందుకంటే పొలిటికల్గా దీనికి సంబంధం లేదు, నా పర్సనల్ నా ప్యాషన్ తోటి. జనరల్గా సర్వీస్ ఎలా చేస్తారంటే మారాణ యంగ్స్టర్స్ అందరూ కూడా ముందు సర్వీస్ చేసి తర్వాత రాజకీయాల్లోకి వస్తారు. కానీ సారు జీవితంలో అన్నీ ఇష్యూ చేసిన తర్వాత మరి ఏమీ ఆశించకుండా ఒక నిస్వార్థంగా నిష్పక్షపాతంగా రాజకీయాలకి కులాలకి పార్టీలకు అతీతంగా సేవ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఆయన ఈ ట్రస్ట్ పెట్టడం. మరి ఆయన ఎన్నో ఈ 1 ఇయర్లో చాలా స్ఫూర్తిదాయకమైన పనులు చేశారు. వాటిల్లో ముఖ్యంగా నేను ఇన్స్పైర్ అయింది ఆయన 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వయసు. ఈ వయసులో కూడా ఆయన కరోనా టైంలో బ్లడ్ డొనేషన్ చేసి మా అందరికీ స్ఫూర్తి ప్రదర్శన నిలిచారు. రైతులకు మద్దతుగా ఏఐసీసీ పిసిసిల పిలుపు మేరకు నగర కాంగ్రెస్ కమిటీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఒకరోజు సత్యాగ్రహాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు మాట్లాడారు. నరేంద్ర మోడీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐసీసీ పిసిసిల పిలుపు మేరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఒక్కరోజు సత్యాగ్రహాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టి రైతులకు కూలీలుగా మార్చే విధానాలను నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెన్నాడాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. శైలజానాథ్ గారు మా పిసిసి పిలుపు మేరకు ఒకరోజు సత్యాగ్రహ నగర కాంగ్రెస్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్-19 కరోనా కారణంగా తక్కువ మందితో కోవిడ్ నిబంధనలు పాటించి ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని వారికి బుద్ధి రావాలని అదానీలకి అంబానీలకి రైతుల్ని వ్యవసాయాన్ని కట్టబెట్టాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రతి ముఖ్యమైన పట్టణంలో ప్రతి పార్లమెంట్లో ప్రతి మున్సిపాలిటీలోనూ ఈ రోజున మా ఏఐసీసీ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్లు అందానీలకి అంబానీలకి కట్టబెట్టి రైతులందరినీ కూడా రైతు కూలీలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చెందిన భూములను పోస్కో సంస్థకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్లాంట్ భూములను పోస్కోకు అప్పగిస్తారా లేక వ్యతిరేకిస్తారా అనేది స్పష్టం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు జే అయోధ్యరామ్, గంధం వెంకట్రావులు డిమాండ్ చేశారు. దేశభక్తి ముసుగులో నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దీన్ని స్వదేశీ విదేశీ బహుళజాతి కంపెనీలకు ఈ పోస్కో యాజమాన్య ప్రతినిధులు గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు
హిల్టాప్ గెస్ట్ హౌస్ లో వాళ్ళు పెట్టి కింద కార్మికవర్గం కార్మిక సంఘాలు ధర్నా దిగితే దొడ్డిదాట పారిపోయినటువంటి ఈ పోస్కో తాలూకా సిఇఓ గారు వారి బృందం బ్యాక్ డోర్ లో పారిపోయిన పరిస్థితి. అదే బృందం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి మేము పెట్టుబడులు పెడతాం మాకు అవకాశాలు ఉండని చెప్పేసి అడుగుతూ ఉన్నారంటే మరి దాని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మా విధానాలు పారదర్శకంగా ఉంటాయని చెప్పి చెప్పినట్టుగా మీడియాలో చూసాం. ఇది ఎంతవరకు సమంజసం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన చరిత్ర ఇంత పాడడంతో వచ్చిన చరిత్ర కర్మాగారాన్ని ఈరోజు అర్థం చేసుకోకుండా మీకు అన్ని ఏర్పాట్లు మీకు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందంటే దేనికోసం చెప్తా ఉంది? ఎటుపక్క ఉందన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లారిఫై చేయాలని చెప్పేసి పోస్కోకు వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిలబడాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆపోజిషన్ పార్టీల నుండి తెలుగుదేశం పార్టీ కానీ ఇతర కాంగ్రెస్ పార్టీలు వామపక్ష పార్టీలు అన్ని కూడా నిలబడాలని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యకర్తల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాయసే కాకుండా ఈ ప్రాంత ప్రజానీకాలను కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చింది కేవలం నామమాత్రం ధరకి, ఉన్నటువంటి అవసరం కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం 107 గజాల్లో నివసిస్తూ ఈ కర్మాగారం బాగుంటుంది లేక ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో సుమారు 26,000 ఎకరాలు ఈ కర్మాగారానికి ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా అనేక సందర్భంలో ఇక్కడ ఉన్న యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కూడా చెప్పినప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్ వరకు కూడా మేము తీసుకెళ్తాం, ఇంకా పెద్ద కర్మాగారం అవుతుంది అని చెప్పినటువంటి వారు మరి కర్మాగారం మీద ఎప్పుడు కూడా గత 2-3 దశాబ్దాల నుంచి మనం చూస్తున్నాం. అనేక సందర్భాలు ఇక్కడ కర్మాగారంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిపి కేవలం నిత్యావసర వస్తు ధరల నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వైఫల్యం చెందిందని విశాఖ పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ధ్వజమెత్తారు. పందిమేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తు ధరల నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం శోచనీయమన్నారు. తప్పుడు కేసులు పెట్టడం మీద, నిర్మాణాలు కూల్చడం మీద ఉన్న దృష్టి పాలన మీద లేదని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ధరల నియంత్రణపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మీ నాన్నగారి దగ్గర సామాన్య ప్రజలు మరి కూలీలు ఎలా బ్రతుకుతారు, ఎలా తింటారు, ఈయన గారికి ఈయన ప్రభుత్వానికి ఎలా ఉందంటే ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా చేస్తే మాకేంటి అనే విధంగా ఉంది. రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాది అని సంకలు గుద్దుకుంటున్నారే తప్పితే మేం చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చక్కటి సుపరిపాలన అందించాము, అన్ని తరగతి వారు సుఖ సంతోషాలతో ఉంటే జగనన్న గారు ప్రతిపక్షంలో ఉండిపోయి ఓదార్పు యాత్ర, పాదయాత్ర, కౌగిలింతి యాత్ర, ముద్దుల యాత్ర చేశారు. అన్ని యాత్రలు చేసిన ఈయన ఈ రోజు ప్రజలు వరదల్లోకి గాని తిండి తిప్ప లేకపోతున్నా, నిత్యావసర ధరలు కొనలేకపోతున్నావు, తినలేకపోతున్నా, తిండి తిప్పలు లేకపోతున్నా ఏ మాత్రం కూడా ఏ కొసాన పట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ రోజు వ్యవహరిస్తుంది. ఈయన చేసే యాత్ర హెలికాప్టర్ యాత్ర మాత్రమే చేస్తున్నారు తప్పితే ప్రజాయాత్రల్లో ప్రజలు ఎలా ఉంటున్నారనేది మాత్రం మర్చిపోయారు. ప్రజల కష్టాల్లో ఉంటే అది చూడలేక రాలేక ఉండలేక పెళ్లి పేరెంటాలకు వస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నిసార్లు వచ్చారు ఈ 16 నెలల్లో ఒకసారి చెప్పాలి విశాఖపట్నానికి, కానీ నిన్న మాత్రం పెళ్లిళ్ళకి పేరెంటాలకు వచ్చారు. ప్రజలు తింటున్నారా ఉంటున్నారా ఎలా ఉంటున్నారా అనేది కూడా ఏ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏ కొసానా లేదు, ఓన్లీ కుర్చీ మీద వ్యామోహం. ఆ కుర్చీ మీద ఇంకా ఎంతకాలం ఉంటారో తెలియదు కానీ 3 నెలలు ముచ్చటే అని కూడా తెలుసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క హెచ్చరిక చేస్తున్నాం, ప్రజలు ఈ రోజు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంది తారాస్థాయికి చేరాయి. ఈ రోజు మా ప్రభుత్వంలో ఆ రోజు 70 రూపాయలకు కొన్న ఆయిల్ ఈ రోజు 140 రూపాయలకు చేరింది. ఉల్లి ధర చూస్తే కిలో 100 రూపాయలు అయిపోయిన పరిస్థితి ఉంది. సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా తింటారండి? ఈ రోజు 3,000 నుంచి 5,000 కుటుంబానికి వెచ్చించే పరిస్థితిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, దళారులు మాత్రమే పెంచి పోషించుకుంటున్నారు. పట్టణ గృహ నిర్మాణ సంస్థ పథకం అమలులో లోపాలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వం 6 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 2,50,000 గృహాలు ఫౌండేషన్ స్థాయిలోనూ, 120,000 ఇళ్లు 80% మాత్రమే పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఈ ఇళ్లు పేదలకు ఇవ్వకుండా కోర్టుల ద్వారా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇళ్ళు నిన్న రోజు చూశాను ఇక్కడ బీజేపీ పార్టీకి, అలాగే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ధనాన్ని మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను. సమాచార లోపం వాస్తవంగా నేను ఎప్పుడో చూశాను, సిపిఐ రామకృష్ణ గారు అనుకుంటాను, తెలుగుదేశం పార్టీ ఎవరు ఇంకెవరో మాట్లాడుతున్నారు టీవీలో, దయచేసి రామకృష్ణ గారికి మీ ద్వారా పేరు ఎందుకే కోట్ చేశారంటే ఆయన ఆయన మాట్లాడిన మాట విన్నాను కాబట్టి పేరు కోట్ చేశాను.
లేకపోతే కోర్ట్ చేయబోను కానీ కోర్ట్ చేయడం కానుంది. 6 లక్షల ఇల్లు టిట్కో కట్టారు అంటే మన రామకృష్ణ గారు దయచేసి 6 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అసలు ప్రారంభించలేదు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కానీ గత ప్రభుత్వం మేము అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకున్నప్పటికీ 3 లక్షల ఇల్లు మాత్రమే గ్రౌండ్ స్థాయిలో ప్రారంభానికి మోచుకున్నాయి. ఆ ప్రారంభంలో కూడా 2 లక్షల 50 ఇల్లు మాత్రమే ఫౌండేషన్ వేశారు. ఆ 2 లక్షల 50 ఇల్లులోనూ 120 ఇల్లు మాత్రమే 80% కంప్లీట్ అయినాయి. ఇది వాస్తవం. ఆ అయిన కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసి అవన్నిటిని కూడా పూర్తి చేసిద్దామనుకుని ఈ 30 లక్షల ఇల్లుతో కలిపి ఇవి కూడా ఇద్దాం అనుకున్న లోపల తెలుగుదేశం పార్టీ అది వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి వాద్యాలు తేవడం వల్ల ఈరోజు అవి పొందలేకపోతున్నాము. ఇది వాస్తవం. పూర్తి చేయడం వల్ల కాదు, చేసిన ఇవ్వడానికి కోర్టులు అడ్డు పెడితే ఏ రకంగా ఇస్తాము. మనీష అత్యాచార హత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం కృష్ణయ్య డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో దళిత, బహుజన, ఆదివాసీ, వామపక్ష, ప్రగతిశీల ప్రజా సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనీష అత్యాచార హత్య ఘటనకు నైతిక బాధ్యత వహించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన నాటి నుండి దేశంలో ఆదిమ కాలం నాటి మనువాద పాలన కొనసాగుతోందని, దళితులపై దాడులు పెరిగిపోయాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో సభలు సమావేశాలు పెడుతున్న నేపథ్యంలో ఈవేళ విశాఖపట్నంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ 2 డిమాండ్లు పరిష్కారం కొరకై తీర్మానం చేసి తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రొమ్ము క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు షిరీన్ రెహమాన్ మాట్లాడుతూ అవగాహన లోపం వల్లనే మహిళల్లో అధికంగా రొమ్ము క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమారి, సంస్థ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది చైతన్య స్రవంతి ద్వారా. చైతన్య స్రవంతి ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా చేపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో చేపడుతూ ఉంది. రొమ్ము క్యాన్సర్ అవగాహన ఎంత ప్రాముఖ్యత అంటే, అవగాహన వల్ల మన దేశంలో మహిళల ప్రాణాలను రక్షించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మేము ఈ చైతన్య స్రవంతి ద్వారా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఇతర దేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ మన దేశంలో తక్కువగా ఉన్నా కూడా అవగాహన రాహిత్యం వల్ల మన దేశంలో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చాలా సింపుల్, ఎవరికి వాళ్ళు కనుక స్వయం పరీక్ష పరీక్ష చేసుకోగలిగితే మాత్రం మరణాల సంఖ్య చాలా బాగా తగ్గుతాయి అనేది మనకు తెలిసిన విషయం. అదే కాకుండా బహిష్టైన తర్వాత 10 రోజుల నుంచి 15 రోజుల లోపల ప్రతి మహిళ గనక వారి రొమ్మును వారు పరీక్ష చేసుకోగలిగితే ఏ మార్పు వచ్చినా కూడా వారు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసేస్తే కూడా ఇది ఎంత త్వరగా డయాగ్నోస్ చేస్తే రొమ్ము క్యాన్సర్ అనేది అంత త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానివ్వండి, వారి లైఫ్ స్పాన్ పెంచడానికి కానివ్వండి జరుగుతుంది. కాబట్టి రొమ్ములో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి, రొమ్ము క్యాన్సర్ రావటానికి ముందు అనేది ఒక పాంప్లెట్ ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమం మహిళల కోసం అనేది చేపట్టడం జరుగుతుంది. ఒడిశాలో ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర పూరి సముద్ర తీరాన్ని సందర్శించారు. సూర్యోదయ వేళ సముద్ర తీరానికి వెళ్లి పుణ్యస్నానం ఆచరించారు. దండతర్పణం అనంతరం అక్కడే సముద్ర స్నానం ఆచరించారు. తన వెంట ఉన్న శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి అద్వైత సిద్ధాంతంపై అవగాహన కల్పించారు.
మహావిశాఖలో పందుల స్వైర విహారానికి అడ్డుకట్ట వేసే చర్యలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉపక్రమించింది. తమిళనాడు మదురై నుండి ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి నగర పరిధిలో ఉన్న పందులను తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ చర్యలను పందుల పెంపకందారులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో పీఓడబ్ల్యూ సహకారంతో చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. దీనికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినప్పటికీ పందుల పెంపకమే వృత్తిగా జీవిస్తున్న 1000 కుటుంబాలకు ఉపాధి చూపించి ఆదుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మధ్య పందులు తిరుగుతూ ఉంటే ఈ పందుల పెంపకందారులు, మందల కమ్యూనిటీ, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన వారు ఆ పందుల్ని కావాలంటే కాల్ తీసుకోమనండి, కాల్చిన పందుల్ని మాత్రము మాకు వదిలేయండి, మా పందులు కాబట్టి దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోవటం అంటే మా పొట్ట కొట్టిన దానితోటి సమానము, చాలా అన్యాయం అది, మా సంపదని దోచుకుని పోయే పరిస్థితి చేస్తున్నారు అని చెప్పి వారు బాధపడుతూ వాళ్ళు రిప్రజెంటేషన్ మాకు ఇవ్వటం జరిగింది. అట్లాగే మిగిలిన ప్రజా సంఘాలు కూడా వారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. మేము వారికి పూర్తి మద్దతునిస్తూ జీవీఎంసీ వారిని కోరేది ఏమిటంటే, మీరు కంప్లీట్గా పందుల నిర్మూలన కనుక విశాఖపట్నంలో చేయదలిస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఎవరైతే 1000 మంది కుటుంబీకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవీఎంసీలో కనీసం ఒక్కొక్క ఫ్యామిలీకి ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధి అవుట్సోర్సింగ్ ద్వారా కానీ వాళ్ళకి ఇప్పించండి. తప్పనిసరిగా పందుల నిర్మూలన పూర్తిగా చేసేదానికి వాళ్ళు నాయకులు సిద్ధపడుతున్నారు, కానీ అది ప్రాక్టికల్గా జరిగే విషయం కాదు అని మీరు అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేస్తే అదే ప్రదేశంలో వాళ్ళు పందుల్ని పెంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధి ఏదైతే కోరుతున్నారు. కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని కులానికి ద్రోహం చేస్తున్నారని ఆ సంఘం నాయకుడు మారోజు శ్రీనివాస్ ఆరోపించారు. సిబిఎం కాంపౌండ్లోని తన స్వగృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వన్ టౌన్ టౌన్ హాల్ రోడ్లో జీవీఎంసీ కేటాయించిన విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపాన్ని 10 మంది వ్యక్తులు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని గుర్తు చేశారు. జీవీఎంసీ నుండి కులం పేరుతో మంజూరు చేయించుకున్న కమ్యూనిటీ హాల్ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తక్షణం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ కళ్యాణ మండపాన్ని స్వాధీనపరచుకొని అందరికీ ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2010లో విశ్వబ్రాహ్మణులు గుర్తించి టౌన్ హాల్ రోడ్ లో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి సంఘం అని చెప్పేసి అని ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇచ్చారు. దానికి అభివృద్ధి సంఘం అని చెప్పేసి అని ఒక 10 మంది వ్యక్తులు అది రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఒకే అడ్రస్ తో సంఘం రిజిస్ట్రేషన్ అప్పుడు ఉండేది. దీనికి మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఒక్క అడ్రస్ లోనే మొత్తం అందరూ కలిసి ఒక గ్రూప్ లా తయారై ఒక 10 మంది దానికి శుభకార్యాలకి 4000 నుంచి 5000 రూపాయల వరకు అద్దెకిస్తూ వచ్చారు. ఈ రోజు సుమారు 20 నుంచి 30 లక్షల రూపాయలు తాలూకా అమౌంట్ అది లెక్కలు చూపించడం లేదు. దీని మీద ఏంటంటే మేము కార్పొరేషన్ వారు జీవీఎంసీ వారిని కోరుతుంది ఏంటంటే 4000 నుంచి 5000 రూపాయలకు అద్దెకి తీసుకుని ఒక 10 మందే కేవలం విశ్వబ్రాహ్మణుల సంఘం అని చెప్పి బతుకుతున్నారు తప్పితే ఇది విశ్వబ్రాహ్మణులకు, నిజమైన విశ్వబ్రాహ్మణులకు ఎవరికి కూడా ఇది అందడం లేదు. అందుకు ఇది జోనల్ కమిషనర్ గారు, మున్సిపాలిటీ వారు అది హ్యాండ్ ఓవర్ చేసుకుని అది వాళ్లే మాకు 1000 రూపాయలు 200 రూపాయలకు అద్దెకిస్తూ అలాగే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది అని చెప్పేసి అని ఒక ఉద్దేశంతో ఇది కోరటం జరుగుతుంది. అలాగే త్వరలోనే ఈ యొక్క అభివృద్ధి సంఘం అని చెప్పేసి అని 10 మంది ఒకే అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేసి ఇది ఎక్కడ ఏ అడ్రస్ ఏవి లేకుండా ఉన్నాయి కాబట్టి దీని మీద న్యాయ నిపుణులతో సలహా తీసుకుని మేము కోర్టు ద్వారా రేపు పొద్దున ఈ 20 నుంచి 30 లక్షల రూపాయల సొమ్ము కూడా మేము కోర్టు ద్వారా ముందుకు వెళ్తామని చెప్పి తెలియపరచడం జరుగుతుందండి. కార్మిక హక్కుల పరిరక్షణ, దేశానికి స్వాతంత్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన తొలి కార్మిక సంఘం ఏఐటియుసి అని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఏఐటియుసి శతవార్షికోత్సవం సందర్భంగా నగరంలోని సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ఏఐటియుసి నిర్వహించిన కార్మిక ప్రదర్శనలో జేవి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రమజీవుల భవిష్యత్తును కార్పొరేట్ సంస్థల కాళ్ల దగ్గర పెట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. రైతుల హక్కులను కలరాసే చట్టాలను నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని జేవి హెచ్చరించారు. హక్కుల పరిరక్షణతో పాటు ఈ దేశానికి స్వతంత్రం సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి తొలి కార్మిక సంఘం ఏఐటిసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని శత వార్షికోత్సవాల్ని
నిర్వహించుకుంటా ఉన్నాం. ఏఐటీసీ దేశంలో ఏర్పడిన తర్వాతే ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అని చెప్పని కార్మికులు ఏ సంస్థలో పనిచేస్తున్న కార్మికులైనా వాళ్ళు సంఘం పెట్టుకునేటటువంటి హక్కు ఏర్పడింది. ఆ తదనంతరం అనేక చట్టాలు కార్మిక హక్కులు పరిరక్షిస్తూ అనేక చట్టాలను సాధించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కలిపేసి 4 కోట్ల కింద మార్చి కార్మికుల హక్కులన్నీ హరించి యాజమాన్యాల కాళ్ళ ముందు శ్రమ చేసి సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మికుల యొక్క భవిష్యత్తుని వాళ్ళ కాళ్ళ ముందు పెట్టింది. మరి దానికి వ్యతిరేకంగా ఏఐటీసీఏ ఈ దేశంలో మొత్తం అన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేసి 26వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకి పిలుపు ఇవ్వడం అన్నది జరిగింది. ఈ కార్మిక చట్టాలు ఏవైతే 4 కోట్లుగా మార్చారో దానికి మీద దానికి వ్యతిరేకంగా అదేవిధంగా వ్యవసాయ చట్టాలను కూడా 3 చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ హక్కులను కూడా హరించేటటువంటి పద్ధతుల్లో రైతుల యొక్క ఆరుల హక్కులు హరించేటటువంటి పద్ధతుల్లో చేసిన చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 26వ జరిగేటటువంటి సమ్మెని జయప్రదం చేయవలసిందిగా ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింహాచలం భూములకు సంబంధించి గతంలో వేసిన కమిటీ సభ్యులకు అదనంగా మరో 3 సభ్యులను వేయడంలో ఆంతర్యం ఏమిటని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మ అనుమానం వ్యక్తం చేశారు. సీతమ్మధారలోని ఎల్ఐసి క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజయ్ శర్మ మాట్లాడారు. కక్షిదారుగా ఉన్న సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కమిటీ కన్వీనర్గా వేయడాన్ని తప్పు పట్టారు. ఈ భూములను పంచగ్రామాల భూములుగా మాత్రమే పరిగణించాలని, సింహాచల దేవస్థానం భూములుగా పరిగణించకూడదని డిమాండ్ చేశారు. 1903 గిల్మ్యాన్ సర్వే, 2021 జనవరి సర్వే ఆధారంగా హక్కుదారులను గుర్తించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక నాయకులు వైకే నాయుడు, పీవీకే రాజు తదితరులు పాల్గొన్నారు. సమస్యను వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 2019లో ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో సూచన చేయడానికనే ఒక అడ్వైజరీ కమిటీని నియమించాడు. ఒక జీవో కూడా జారీ చేశారు. అందులో ముచ్చంశెట్టి శ్రీనివాసరావు గారు, పెద్దుర్తి ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి వాళ్ళని పెట్టి 5 గురితో కమిటీ వేశారు. ఈ సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అంతా ఆ కమిటీ ఏం చేసిందో ఏం సూచనలు చేసిందో తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం సమస్య పరిష్కారానికి ఒక అడుగు కూడా ముందుకి వేయలేదు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఈ కమిటీకి అదనంగా మరో 3 సభ్యులను నియమిస్తూ మళ్ళీ ఇంకో జీవో జారీ చేసింది. అందులో విజయసాయిరెడ్డి గారు, ఇంకా అనకాపల్లి ఎంపీ గారు ఇలాంటి వాళ్ళతో 3 కలిపి మళ్ళీ అదనంగా కలిపారు. మేము అడుగుతున్నది ఏంటంటే, మరి ఈ సంవత్సరం పాటు ఈ కమిటీ పనిచేయకపోతే మీరు ఏం చేస్తారు మీ ప్రభుత్వం అని. ఇప్పుడు కొత్తగా అదనంగా నియమించారు, బాగానే ఉంది, ఇప్పుడు మాత్రం చేస్తుందని గ్యారంటీ ఉందని. అందువల్ల మేము కమిటీలో 3 నియమించారా, 30 మంది నియమించారా అన్నది ఇమ్మెటీరియల్. మెటీరియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, సమస్య పరిష్కారానికి నువ్వు నిజాయితీగా కృషి చేయాలి అంటే సమస్య ఎందుకు వచ్చింది, దీనికి పరిష్కారం ఏమిటనేది పరిశీలన చేయాలి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సచివాలయాల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం, మంత్రి బొత్స. సేవ అభివృద్ధి ప్రగతి భారతి లక్ష్యం, ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవంలో వ్యవస్థాపక అధ్యక్షులు విజయసాయిరెడ్డి ఉద్ఘాటన. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి, సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ డిమాండ్. పోస్కోకు ఉక్కు భూములు కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలి, అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి సర్కారు విఫలం, టీడీపీ ధ్వజం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.